మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చింది, అసలు ఆయన చేసిన మిస్టేక్స్ ఏంటి అనే దాని మీద భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవి చాలా హాట్ టాపిక్గా మారినాయి. ఎందుకంటే ఏపీ స్పెషల్ స్టేటస్ అనే పదాన్ని ప్రస్తుతం ప్రజలు దాదాపుగా మర్చిపోయారు. ఎందుకంటే దానికి రకరకాల కారణాలు, ఒకప్పుడు ఎంత వాడివేడిగా ఉద్యమం నడిచిందో హోదా గురించి, ఇప్పుడు అంత ఆ వేడి లేదు, చల్లారిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్ని రెండు ముక్కలుగా చేసే సమయంలో కొత్త రాష్ట్రమైన ఏపీకి చాలా నష్టం జరుగుతుందని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇస్తాము అని చెప్పి పార్లమెంటు ప్రకటించింది. ఆ తర్వాత ఈ స్పెషల్ స్టేటస్పై పెద్ద ఎత్తు ఆందోళన జరిగింది. తర్వాత బీజేపీ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టడం, ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఒక రకంగా ఇప్పుడు అది బీజేపీ వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే, అది ఒక రకంగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతుంటే అది ముగిసిపోయిన అధ్యాయం, దాని గురించి ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళు డిసైడ్ అయిపోయారు హోదా ఇంకా ఇచ్చే ఉద్దేశం మాకు లేదు అని. అయితే ఇదే టైంలో జీవీఎల్ గారు మాట్లాడిన మాటలు ఏంటి అంటే, అప్పట్లో ప్యాకేజీ ఎప్పుడైతే ప్యాకేజీ ఇస్తామంటే ఒక రకంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి కారణం చంద్రబాబు అని ఎందుకు అన్నారు అంటే, అప్పట్లో ఎన్డీఏ కూటమిలో కొనసాగిన తెలుగుదేశం పార్టీ బీజేపీ స్పెషల్ స్టేటస్కి బదులుగా ప్యాకేజ్ ఇస్తాము అని చెప్తే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి సమయంలో ప్రెస్ మీట్ పెట్టేసి కేంద్రం ఇచ్చే స్పెషల్ ప్యాకేజీని మేము స్వాగతిస్తున్నాం అని చెప్పాడు. ఒకవేళ అప్పుడు అలా చెప్పకుండా ఉంటే వేరే విషయం, వేరే ఏమన్నా జరిగి ఉండేదేమో మేబీ. అసలు స్పెషల్ స్టేటస్ ఏమైనా రాష్ట్రానికి సంజీవిన అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దానివల్ల, అంటే అప్పుడు ఆయన స్పెషల్ స్టేటస్ని వ్యతిరేకించారని చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ప్యాకేజ్ తీసేసుకోవడానికి సిద్ధపడిపోయారు అప్పుడు ప్రకటించేయడంతో, ఇంకా కేంద్రం కూడా ఆ ప్రత్యేక హోదా అనే అంశాన్నే పక్కన పెట్టేయడం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే ఇప్పుడు జీవీఎల్ నరసింహారావు గారు ఒకసారి గుర్తు చేశారు. అంటే ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏపీ స్పెషల్ స్టేటస్ మీద ఏమన్నా చర్చిస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ రకంగా మాట్లాడడం జరిగింది. అంటే మహా అయితే ఒక 4,500 కోట్లు వస్తాయి అంతేగాని స్పెషల్ ప్యాకేజీలో అంతకన్నా ఎక్కువ మొత్తం వస్తుంది అని చెప్పడం అది 100కి 100 పాళ్ళు నిజమని చెప్పి చంద్రబాబు బీజేపీకే సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఆయన ఇప్పుడు గుర్తు చేశారు. ఇదే టైంలో రాష్ట్ర ప్రజానీకం మాత్రం బీజేపీపై ఇప్పటికీ నిప్పులు కక్కుతున్నారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వకుండా, పోలవరం కట్టకుండా రాయలసీమకు అలాగే ఉత్తరాంధ్రకు స్పెషల్ ఫండ్స్ ఇవ్వకుండా కేవలం చర్చలు సమావేశాలతోనే కాలం గడుపుతున్నారు, అలాగే కేవలం మాటలు చెప్తూ ప్రజల్ని మభ్యపెడుతున్నారు అనేది ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్న విషయం. కాకపోతే అసలు దీని అంతటికీ కారణం అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆ డిసిషన్ తీసుకోకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా మాకు ప్రత్యేక హోదా కావాలి, ప్యాకేజ్ వద్దు అని ఉండి ఉంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలా ఉండేదో, అప్పుడు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి వీళ్ళు అప్పుడు వద్దని చెప్పడం, ఇప్పుడు బయటకు వచ్చేసారు, ఇప్పుడు ఏమి అంటే రాష్ట్రాన్ని ఆల్రెడీ ముక్కలైపోయింది, అప్పటికే ఓకే ముక్కలైపోయింది కాబట్టి వస్తుందన్న ప్యాకేజీని కూడా హోదాను కూడా రానివ్వకుండా చేయడం, అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి, వాళ్ళ పార్టీకి మనుగడ, పార్టీ మనుగడకు సంబంధించి అప్పుడున్న పొత్తులో భాగంగా నిర్ణయాలు తీసుకున్నారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా నిర్ణయం తీసుకోలేదు అనేది ఇప్పటికీ ఆ బీజేపీ నేతలే మాట్లాడడం, చంద్రబాబు గారి వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నష్టం వచ్చిందో ప్రజలే గమనించాలి అనేది ఈ వ్యాఖ్యల సారాంశం.